మరి ఉత్తరించుద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా కృష్ణ రాస్తున్నారు, నిత్య పూజలో భగవంతుడికి దీపం మాత్రం వెలిగిస్తే సరిపోతుందా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిత్య పూజ, ప్రతిరోజు పూజ చేస్తున్నాం, ఈ పూజలో దీపం వెలిగిస్తున్నాం. దీపం వెలిగించడానికై పూర్వం ఏం చేస్తాం? నిన్న పెట్టిన పువ్వులు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తాం. అలాగే ఈవేళ ఏవైనా పువ్వులు లభిస్తే అలంకారార్థంగా పెడతాం, లేదా ఆయా దేవతా స్వరూపాలను, అర్చా విగ్రహాలను, మూర్తులను, ప్రతిమలను ఒక పాత్రలో ఉంచి మంచి తీర్థం పోసి అభిషేకించి వాటిని చక్కగా తుడిచి పైన పెట్టి గంధం కుంకుమ అర్పించి అక్షింతలు పెట్టి దీపం వెలిగిస్తాం. అలాగే నైవేద్యం ఏదైనా లభించినట్లయితే మిశ్రి, తేనె, పళ్ళు, మీరు వంటకాలుగా వంట చేసుకునే వాటివి స్నానం చేయకుండా కూడా కొంతమంది వంటలు చేసుకుంటారు, అత్యవసరాలు, ఎమర్జెన్సీ కాలాలు. అలాగే ఒకవేళ స్నానం చేసి వంట చేసినప్పటికీ ఇల్లాలు ఆ భర్త 4 గంటలకి పోయేవాడు, 5 గంటలకి పోయేవాడు, షిఫ్ట్ డ్యూటీల వాడు అయితే అర్చన కాకంటే ముందే బాక్స్ కట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో, ఆపత్కాల పరిస్థితుల్లో స్వామికి నైవేద్యం చెయ్యాలి. ఎలా? దీపం పెట్టేస్తే సరిపోతుందా? ఇటువంటి అనుమానాలు నిత్య పూజలో చాలామందికి ఉంటాయి. ఏకోపచారం, నమస్కారం చేస్తే చాలు. ఏ పరమాత్ముడు మనల్ని ఇలా అర్చించండి, అలా అర్చించండి, ఇన్ని విధానాలుగా, ఇన్ని పద్ధతులలో అంటూ ఉపదేశించడు. అది మన మనస్సుకు సంబంధించినటువంటి అంశం. ధర్మంలో మట్టుకు ఏకోపచారం, నమస్కారం చేయడం. పంచోపచారం, గంధము, పుష్పము, అక్షింతలు, ధూపము, దీపము, నైవేద్యము, ఈ 5 సమర్పించడం. లఘువుగా 1-2 పువ్వులు తోటలో లభించేవి, లేవండి అక్షింతలు పెడదాం. అన్ని ప్రతిమలకు వీలు కాదండి, ఒక్క ప్రతిమని 1 ఉద్ధరణ నీళ్లు, 2 ఉద్ధరణ నీళ్లు వేస్తాం, తుడిచి గంధం కుంకుమ పెడతాం, దీపం వెలిగిస్తాం. మిశ్రి పక్కనే ఉంటుంది, చిన్న ప్లేట్లో 1-2 మిశ్రి వేస్తాం, 1 ఉద్ధరణ తేనె పెడతాం, నమస్కారం చేస్తాం, వెళ్ళిపోతాం. ఒక్క దీపంతో పాటుగా ఇవన్నీ. దీపం మాత్రమే చేస్తే సరిపోతుందా అంటే చాలా గొప్ప జ్ఞానం మనలో ఉండాలి. ఒక్క దీపమే దైవస్వరూపము అనే జ్ఞానం మనలో ఉండాలి. దేవీం షోడశ వర్షీయాం శశ్వస్సు స్థిర యవ్వనాం బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మ నిభానాం శ్వేతచింపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్ధాత్రించి ధాత్రించా సర్వేభ్య సర్వసంపదాం సంసార సాగరే ఘోరే జ్యోతి రూపాం సదా భజే. దీపమే సర్వస్వరూపమైనటువంటి చైతన్య స్వరూపము, నమస్కరిస్తున్నాను అనేటటువంటి జ్ఞానం మనలో ఉంటే దీపాన్ని వెలిగించినా చాలు. కానీ అది చాలా గొప్ప స్థితి. అది రావడానికంటే పూర్వం కనీసం పువ్వులు అలంకరించడం, అక్షింతలు పెట్టడం, 1 చెంచా తేనె లేదా మిశ్రి, ఖండ శర్కర, పంచదార, యథాశక్తి.